హలో, నేను డాక్టర్ రాగిని, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 హాస్పిటల్స్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈరోజు డిస్కస్ చేసేబోయే టాపిక్ టీబీ. టీబీ అంటే ఏంటి, అది మనకి ప్రెగ్నెన్సీకి ఎలా ఇబ్బంది అవుతుందా అనేది కనుక్కుందాం. టీబీ అంటే నార్మల్గా ట్యూబర్క్యులోసిస్ అంటారు. అందరికీ డౌట్ వస్తుంది అన్నమాట, టీబీ అంటే ఓన్లీ ఊపిరితిత్తులకు మాత్రమే వస్తుంది, అంటే పల్మనరీ టీబీ మాత్రమే వస్తుంది, ఇంకా ఏ దానికి టీబీ రాకపోవచ్చు అనేసి. కానీ టీబీ ఎక్కడైనా దేనికైనా వచ్చే ఆర్గన్స్కి ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్, టీబీ ట్యూబర్క్యులోసిస్ మోస్ట్ కామన్. సెకండ్, టీబీ ఎండోమెట్రియం, టీబీ లింఫ్ నోడ్స్, టీబీ లివర్, టీబీ బోన్, చాలా వాటికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సెకండ్ థింగ్ ఏంటంటే, మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, టీబీ యూట్రస్ అంటే గర్భసంచికి టీబీ వచ్చే ఛాన్సెస్ ఎట్లా ఉంటుంది. నార్మల్గా టీబీ ఊపిరితిత్తులకు వస్తే గర్భసంచికి కొంతమందికి ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోవడం పోకోవడం వల్ల దీనికి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే డైరెక్ట్ దీనికి గర్భసంచికి మాత్రమే వచ్చే ఛాన్స్ మాత్రం కూడా ఉంటుంది. కింద నుంచి అసెండింగ్ ఇన్ఫెక్షన్ చాలా కామన్ అన్నమాట ఆడవాళ్ళలో. దానివల్ల యూట్రస్ ట్యూబ్స్కి, ఓవరీస్కి, గర్భసంచికి చాలా వరకు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో టీబీ ఒకవేళ వచ్చినప్పుడు ఫస్ట్ ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటి అంటే కంప్లీట్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్. 6 మంత్సా 8 మంత్సా అనేది వాళ్ళని ప్రీవియస్ హిస్టరీ బట్టి చూస్తారనమాట. దాని తగ్గట్టుగా కంప్లీట్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫస్ట్గా ఇంపార్టెంట్గా తీసుకోవాలి. సెకండ్ థింగ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, టీబీ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఇర్రెగ్యులర్ అయినప్పుడు చాలా వరకు ఇన్ఫెక్షన్ పాకిపోయే ఛాన్స్ ఉంటుంది. అంటే యూట్రస్ ట్యూబ్స్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్గా బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ట్యూబుల్ బ్లాక్, ఓవేరియన్ రిజర్వ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే దానికి సరిగ్గా రక్తశాతం అందకపోవడం వల్ల. ఇంకొకటి ఏమంటే, గర్భసంచి లోపల భాగం పొర అనేది లైనింగ్ థిన్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. దాన్ని ఒక్కొక్కసారి థిన్ ఎండోమెట్రియం అంటారు. థిన్ ఎండోమెట్రియంకి ఛాన్సెస్ ఏంటి అంటే, అది ఒకవేళ గర్భసంచిలోకి లైనింగ్ సరిగ్గా రాకపోవడం వల్ల లోపల అతుకులాగా ఫామ్ అవుతుంది, సైనికి అంటారు. దానివల్ల కూడా ఇట్లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎంత ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్, అంటే ఎంతవరకు గర్భసంచి లేదా ట్యూబ్స్ ఎట్లా ఎంతవరకు డ్యామేజ్ అయిందో అనేది మనం ఫస్ట్గానే గుర్తించి చూసుకున్నట్లయితే ఫర్దర్గా మనకి ఎంత ఉంటుంది సక్సెస్ అనేది ముందే చెప్పగలుగుతాం అన్నమాట. దీని నుంచి మీకు ఏదన్నా డౌట్ ఉన్నప్పటికీ 49కి వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.